ఏ వాట్సాప్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ టెక్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్ అండ్ గాయస్ చూడండి చాలా మంది అయితే నన్ను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు సో రెండు వేల ఇరవై రెండులో బడ్జెట్లో ఒక ఐఫోన్ చెప్పు అని చెప్పి అది కూడా కెమెరా కోసం లేదంటే వ్లాగింగ్ కోసం మంది అయితే అడుగుతున్నారు గేమింగ్ కోసం సో అలాంటి ఒక ఫోన్ అయితే నేను తీసుకొచ్చాను అదే నా దగ్గర ఉంది ఐఫోన్ లెవెన్ ఒక ఫైవ్ రీజన్స్ ఉన్నాయన్నమాట రెండు వేల ఇరవై రెండులో దీన్ని యాజ్ ఏ ప్రైమరీ డివైస్ గాను లేదంటే కెమెరా డివైస్ గాను లేదంటే వ్లాగింగ్ కోసం సో ఎవ్రీథింగ్ అయితే మనం యూజ్ చేయొచ్చు సో ఆ ఫైవ్ రీజన్స్ ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ లెవెన్ ఇది వచ్చేసరికి అమెజాన్ సేల్లో కానీ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో కానీ ముప్పై తొమ్మిది వేలు ముప్పై ఎనిమిది వేలు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్ మార్కెట్ లోకి వెళ్ళి మీరు కొనాలి అనుకుంటే మీకు దగ్గర దగ్గరగా ముప్పై వేల రూపాయలకైతే ఈ ఫోన్ అయితే దొరుకుతూ ఉంటుంది ఏం మనం ఈ ఫోన్ ని ఇలా కన్సిడర్ చేయొచ్చు ఆ ప్రైమరీ డివైస్ అని చెప్తే హా చేయొచ్చు అది కూడా ఫైవ్ రీజన్స్ వల్ల సో దగ్గర దగ్గరగా దీని అయితే నేను ఒక వన్ మంత్ అయితే యూజ్ చేస్తున్నాను దీని యొక్క ఎక్స్పీరియన్స్ నాతో ఎలా ఉంది సో ఎవ్రీథింగ్ అయితే నేను చెప్పబోతున్నాను ఫస్ట్ రీజన్ దీని కెమెరా గైస్ యాక్చువల్గా చూడండి చాలా మంది అడిగే క్వశ్చన్ ఒకటే ఉంటుంది సో కెమెరా కోసం ఎలాంటి ఫోన్ తీసుకోవాలి అది కూడా అని చెప్పి సో చూడండి ఐఫోన్ లెవెన్లో మనం కెమెరా డువల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది సో యాక్చువల్గా రెండు కెమెరాస్ అయితే ట్వెల్వ్ మెగాపిక్సెల్స్ ఒకటి వచ్చేసరికి వైట్ సెన్సార్ ఇంకోటి వచ్చేసరికి అల్ట్రా వైట్ సెన్సార్ మీరు కళ్ళతో చూస్తున్నారో ఓకే సో మీరు ఒక చిత్రాన్ని చూస్తున్నారో సో మీరు దీంట్లో ఫోటో తీస్తే సో యాజ్ ఇట్ మీకు అదే విధంగా రావడం జరుగుతుంది అంటే మీకు ఓవర్ ఎక్స్పోజర్ అయిపోవడం కానీ లేదంటే ఎట్లా అంటే లైక్ తక్కువ లైటింగ్ కండిషన్ రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం ఫేస్ చేయరు ఒకవేళ మీరు ఇన్ డెప్త్ గా ఐఫోన్ లెవెన్ కెమెరా రివ్యూ చూడాలనుకుంటే పైన కార్డ్స్లో లింక్ వదిలేస్తాను మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు అక్కడ కూడా చూడొచ్చు మీకు అయితే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఐఫోన్ లెవెన్ కెమెరా ఏ విధంగా ఉందని చెప్పి జస్ట్ నేను ఇక్కడ మీకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను దీని దాని తర్వాత సరికి దీంట్లో ప్రైమరీ సెన్సర్లో మనకు నైట్ మోడ్ కూడా ఉంది యాక్చువల్గా చూడండి మీరు నైట్ టైం ఫొటోస్ తీస్తున్నప్పుడు కూడా ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి సో కొన్ని పిక్చర్స్ అయితే నేను తీసాను అవి కూడా చూపిస్తాను సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పిక్చర్ అయితే నేను క్యాప్చర్ చేశాను అనమాట ప్రైమరీ తో ఎంత నీట్ గా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో చూడండి పిక్చర్ సో నేచురల్ కలర్స్ అయితే మనకు చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసరికి నేను నైట్ లో తీసాను అనమాట సో నాకు ఎలాంటి లైట్స్ అయితే లేవు మొత్తం ఆఫ్ చేసి అయితే నేను ఈ పిక్చర్ అయితే క్యాప్చర్ చేశాను ఇక్కడ మీరు చూడొచ్చు నాకైతే ఎంత బాగా వచ్చిందో పిక్చర్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది కదా గైస్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ సెకండ్ సెన్సార్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ జనరేషన్ అల్ట్రా వైడ్ సెన్సర్ అయితే ఉంది యాపిల్ ఏం చేసిందంటే ఫస్ట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడమే వైడ్ సెన్సర్ కేవలం ఏదైతే ఐఫోన్ లెవెన్లో దాంట్లో అయితే మీకు ఇంట్రొడ్యూస్ చేసిందనమాట వైడ్ సెన్సర్ యూజ్ చేసి కూడా మనం మంచి బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే చేయొచ్చు డే లైట్ కండిషన్లో అది మీరు నైట్ మోడ్లోకి వెళ్తే మాత్రం వైడ్ యాంగిల్ సెన్సర్ అంత బాగా అయితే పనిచేయట్లేదు కాకపోతే డే లో అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఇకపోతే మనం సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకోవాలి సెల్ఫీ కెమెరా కూడా చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది ఆకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఫ్రంట్ కూడా ఉంది యాక్చువల్గా మీరు చూసుకున్నట్లయితే బ్యాకే ట్వెల్వ్ మెగాపిక్సెల్ సెన్సర్ అంత బాగా పర్ఫామ్ చేస్తుంటే ఇంకా ఫ్రంట్ కూడా సేమ్ యాజ్ గా పర్ఫామ్ చేస్తుంది సో ఇక్కడ మీరు వ్లాగింగ్ తీయడానికి లేదంటే మీరు ఫేస్ క్యామ్ వీడియోస్ చేయడానికి కూడా చాలా బాగా అయితే పనిచేస్తుంది ఫ్రంట్ కెమెరా సో గైజ్ ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే పిక్చర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి అండ్ వైడ్ పిక్చర్ కూడా మనం దీన్ని అయితే తీసుకోవచ్చు అనమాట అండ్ గైజ్ దాని తర్వాత వచ్చేసరికి మూడు కెమెరాస్ యూజ్ చేసి మనం వీడియో అప్ టు ఫోర్ కే సిక్స్టీ ఎఫ్పిఎస్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు సో డే లైట్ కండిషన్లో మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి త్రీ కెమెరాస్ కాకపోతే ఏదైతే నైట్ మోడ్ ఉందో సో అది ప్రైమరీ సెన్సార్లో మాత్రమే ఉంటుంది అండ్ ఇమేజ్ కూడా మనకు ప్రైమరీ సెన్సార్లోనే ఉంది ఒకవేళ మీరు అల్ట్రా వైడ్ యూజ్ చేసి మీరు నైట్ మోడ్ అయితే రికార్డ్ చేస్తున్నప్పుడు నైట్ టైంలో సో మీకు అయితే అసలు రాదు కెమెరా సో మీరు నార్మల్ ప్రైమరీ సెన్సార్ యూస్ చేసి తీస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇకపోతే దీని పర్ఫార్మెన్స్ గైస్ దట్ ఈస్ ద సెకండ్ రీజన్ యాక్చువల్గా చూడండి గైస్ దీంట్లో ఫోర్ ఆఫ్ ర్యామ్ అయితే ఉంటుంది సో మీరు ఎప్పుడైతే ఐఫోన్ లెవెన్ యూజ్ చేస్తుంటారో మీకు మల్టీ టాస్కింగ్ కానీ లేదంటే మీరు డే టు డే పర్ఫార్మెన్స్ లో కానీ మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు మీకు ఫ్రేమ్ డ్రాప్స్ ఎక్కడ కనిపించవు సో చాలా అంటే చాలా బాగుంది దీని మెమరీ మేనేజ్మెంట్ కూడా యాక్చువల్ గా చూడండి దీంట్లో వచ్చేసరికి బీజిఎంఐ హెచ్డిఆర్ ప్లస్ ఎక్స్ట్రీమ్ అయితే ప్లే అవుతుంది కాకపోతే చూడండి గైజ్ ఫోన్ అనేది చాలా హీట్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడున్న టెంపరేచర్ ని బేస్ చేసుకుని ఇదైతే చాలా హీట్ అవుతుంది అండ్ దీంట్లో వచ్చేసరికి మనం గేమ్ ఆడుతున్నప్పుడు కూడా మన లైటింగ్ ఏదైతే ఉందో బ్రైట్నెస్ కూడా డ్రాప్ అయిపోతుంది సో దీనికోసం మనకు ఐఫోన్ ట్వెల్వ్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొచ్చారు కాకపోతే మీరు ఏసీలో కానీ ఏదైనా కూల్ క్లైమేట్ ఉన్న ప్లేసెస్ లో ఆడుతుంటే మాత్రం సో మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకైతే ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇలా ఏం నోటీస్ చేయాలి పర్ఫార్మెన్స్ లో మాత్రం చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే గైస్ మనం థర్డ్ రీజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్నమాట సో గైస్ చూడండి ఐవో సిక్స్టీన్ అయితే దీంట్లో వస్తుంది యాక్చువల్గా చూడండి ఐవో సిక్స్టీన్ ఫుల్ ఫంక్షనాలిటీ మనం యూజ్ చేయాలంటే మనకు అట్లీస్ట్ でした యాపిల్ ఏ ట్వెల్వ్ భయానికి చిప్ అయితే ఉండాలి కాకపోతే మనకు ఐఫోన్ లెవెన్లో వచ్చేసరికి ఏ థర్టీన్ బయ అయితే ఉంది సో దీంట్లో వచ్చేసరికి మీకు సంతోషంగా మూడు సంవత్సరాలు అయితే హ్యాపీగా అప్డేట్స్ అయితే వస్తాయి మీరు అప్ టు త్రీ ఇయర్స్ వరకు ఈ ఫోన్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే యూజ్ చేయొచ్చు సో దానికోసం మీరు అయితే కొనాలి అనుకుంటే కొనొచ్చు నెక్స్ట్ రీజన్ గురించి మనం మాట్లాడితే సో దీని యొక్క బిల్డ్ క్వాలిటీ ఎట్ ద సేమ్ టైం ఐపీ రేటింగ్ అనమాట సో చూడండి గా బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తారు బ్యాక్ వచ్చేసరికి ని యూజ్ చేస్తారు ఇదేం అవుట్డేటెడ్ ఫోన్ లాగా అయితే మీకు కనిపించదు యాక్చువల్ గా చూడండి కాదు ఈ ఫ్రేమ్ కానీ మీరు వాడుతున్నప్పుడు ఒక ప్రీమియం ప్రీమియం ఫీలింగ్ అయితే వస్తుంది సో నాకు కూడా చాలా మంచి ప్రీమియం ఫీలింగ్ అయితే వచ్చింది అండ్ కాదు చూడండి నెక్స్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐపీ రేటింగ్స్ ఇది అప్ టు మనకు వాటర్ ప్రూఫ్ కాబట్టి టూ మినిట్స్ థర్టీ సెకండ్స్ అయితే ఉంటుంది అనమాట ఐపీ రేటింగ్ సో గాయస్ చూడండి ఏ ఫ్లాగ్షిప్ లో ఈ రేంజ్లో ఈ ప్రైస్ రేంజ్ లో వచ్చేదానికి అంత ఐపీ రేటింగ్ అయితే లేదు సో ఇది ఒక రీజన్ అనమాట మనం కొనడానికి రెండు వేల ఇరవై రెండులో సో నాకైతే ఈ ఐపీ రేటింగ్ కానీ లేదంటే బిల్డ్ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ గాయస్ నెక్స్ట్ రీజన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మార్కెట్ అండ్ రీసేల్ వాల్యూ యాక్చువల్ గా చూడండి గాయస్ ఇది మార్కెట్ వాల్యూ కూడా చాలా బాగుంది అండ్ రీసేల్ వాల్యూ కూడా చాలా బాగుంటది ఐఫోన్ లెవెన్ ది యాక్చువల్ గా చూడండి మీరు ఏ ఫోన్ తీసుకున్నా కానీ ఆండ్రాయిడ్ ఫోన్ మీరు కొన్న ఒక రెండు మూడు సంవత్సరాలు యూస్ చేసి మీరు సేల్ చేయాలన్న కూడా మీకైతే అంత రీసేల్ అయితే ఉండదు కాకపోతే ఐఫోన్ లెవెన్లో అయితే మనకు రీసేల్ అయితే ఉంటుంది సో నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఐఫోన్ లెవెన్లో మనం మార్కెట్లో కొన్నప్పుడు కానీ రీసేల్ చేసేటప్పుడు కానీ నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు చూడండి గైస్ నేను ఈ ఫోన్ తీసుకున్నప్పుడు నాకు వచ్చేసరికి అరౌండ్ థర్టీ నైన్ థౌసండ్ అయితే పడింది కానీ ఇప్పుడు నేను అమ్మాలన్నా కూడా ఇది నాకు థర్టీ థౌసండ్ వరకు అయితే పోతుంది సో ఇది మార్కెట్ అండ్ రీసేల్ వాల్యూ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అండ్ గైజ్ చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు డిస్ప్లే ఎలా ఉందని చెప్పి యాక్చువల్ గా చూడండి గైస్ దీంట్లో వచ్చేసరికి మనకు ఐపీఎస్ రెటీనా డిస్ప్లే అయితే ఉంది ఇది ఒక వైల్డ్ డిస్ప్లే కాదు సో యాక్చువల్ గా ఎక్కువ మంది వీడియోస్ చూస్తున్నారు లేదంటే మీడియా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే మాత్రం సో మీరు కొంచెం దీన్ని అయితే స్కిప్ చేయొచ్చు యాక్చువల్ గా చూడండి మీకు నార్మల్ యూసేజ్ అంటే గేమింగ్ ఆడడానికి కానీ లేదంటే వీడియోస్ చూడడానికి కానీ దీంట్లో వచ్చేసరికి ప్యూర్ ఐపీఎస్ ఎల్సిడి రెటీనా డిస్ప్లే అయితే ఉంటుంది సో సో దీన్ని మీరు లోకల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కదా దాన్ని అయితే కంపేర్ చేయకండి దీంట్లో ఉన్న ఏదైతే డిస్ప్లే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది గైస్ ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి సో దాని తర్వాత బ్యాటరీ లైఫ్ మీరు నార్మల్ యూజర్స్ అయితే మీకు దగ్గర దగ్గరగా అప్ టు వన్ డే అయితే వచ్చేస్తుంది యాక్చువల్గా మీకు హార్డ్ కోర్ అంటే లైక్ మీరు చాలా గేమ్స్ ఆడుతున్నారు అలా చేస్తే మాత్రం నాకైతే ఫోర్ అవర్స్ అయితే వచ్చింది మీకు రావచ్చు మేబీ మీరు ఒకవేళ హై గేమింగ్ అయితే హై గేమ్స్ ఆడుతూ ఉంటే మాత్రం మీకు ఒక మూడు నాలుగు గంటలైతే కన్ఫర్మ్గా వచ్చేస్తుంది నాకైతే నేను నార్మల్ యూజర్ కాబట్టి నాకు వన్ డే పక్కా అయితే వస్తుంది కాస్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది సో ఈ ఫైవ్ రీజన్స్ని యూజ్ చేసి మనం అయితే రెండు వేల ఇరవై రెండులో కూడా ఈ ఫోన్ అయితే కొనొచ్చు అనమాట సో గైజ్ మీరు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ మొదటిసారి మీరు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గైజ్ మీకు ఈ ఫోన్ కొనాలి అనుకుంటే సో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి పర్చేస్ చేయండి సో దాని తర్వాత వచ్చేసరికి మీరు ఐఫోన్స్ వాడుతూ ఉంటే మీకు కేసెస్ కానీ లేదంటే మంచి కేసెస్ కానీ మంచి కేబుల్స్ స్ కానీ సో ఇవన్నీ కొనాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి అయితే కొనుక్కోవచ్చు ఐ హోప్ యూ గాడ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి